అయితే ఇవాల పేర్ని నానిగారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్తారండి ప్రజల మనసుల్లో అసలు ఆగ్రహమే లేదు మరి ఏ ఆగ్రహం గురించి ఇవాల భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది అని చెప్పి వారు చెప్పేటువంటి పరిస్థితి మీరందరూ కూడా విన్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను ఆ నేపథ్యంలో ఒక్క విషయం మాత్రం నేను చెప్పి ముగిస్తాను మరి ఇందాక చెప్పారు 2019 సంవత్సరానికి ఎన్నికలకు ముందు మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఇబ్బందుల్ని కనుగొని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులన్నిటిని కూడా నేను దూరం చేస్తాను అని చెప్పి ఆనాడు వాగ్దానం చేసి ఇవాళ మరి మడం తిప్పను మాట మార్చను అని చెప్పినటువంటి నాయకులు ఏ విధంగా మడం తిప్పారో మాట మార్చారో నాలుక మడత వేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అది మాత్రమే కాకుండా పేర్ని నానిగారు ఒక విషయం తెలుసుకోవాలి భారతీయ జనతా పార్టీ మీ నాయకుల్లాగా మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇళ్లల్లో పొడుకుని ప్రజల్లోకి రాకుండా ఉండేటువంటి నాయకత్వం కాదు ఎల్లప్పుడూ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల యొక్క మనోభావాన్ని తెలుసుకుంటూ వారు పడేటువంటి ఇక్కట్ని అర్థం చేసుకుంటూ వాటిని ఏ విధంగా దూరం చేయాలి అనేటువంటి విషయం మీద దృష్టి సారించేటువంటి పార్టీ కనుకనే నరేంద్ర మోడీ గారు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరుగుదొడ్ల నిర్మాణం దగ్గర నుండి పేదలకు ఇచ్చేటువంటి వారి జీవితాలకు ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ భరోసా దగ్గర నుండి మరి వారి వారి యొక్క హెల్త్ కి హెల్త్ మీద దృష్టి సారిస్తూ వారి యొక్క హెల్త్ మీద దృష్టి సారిస్తూ ముందుకు తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల దగ్గర నుండి ఇవన్నీ కూడా ప్రజలు పడేటువంటి ఇబ్బందుల్ని వారు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్ని పరిశీలించి వారు గుర్తించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ కానీ వారి నాయకుల్లాగా ఎన్నికలు అయిన తర్వాత ఇళ్లల్లో పొడుకునేటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీది కాదు మన పెద్దలు చెప్పారు ప్రజాహితే హితం రాజ్యః ప్రజానాంచ సుఖే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్యః ప్రజానాంచ సుఖే హితం అని చెప్పి మన పెద్దలు చెప్పారు దాని అర్థం ఏంటంటే ప్రజలకి ఏది అవసరమో నిజమైన పాలకుడు అటువంటి పాలన ప్రజలకు అందివ్వాలి గాని తనకి మంచి అని తోచేది తనకి హితాన్ని వణగూర్చేటువంటి పాలన ఎప్పుడు పాలకుడు చెయ్యకూడదు అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి నేపథ్యంలో అటువంటి పాలన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశానికి అందిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఏం కావాలి అనేటువంటి విషయం కన్నా కూడా నాకు ఏది ముఖ్యం నేను ఏ విధంగా సంపాదించుకుంటాను నా చుట్టూ ఉన్నటువంటి వారు నా వారు ఏ విధంగా బాగుపడతారు అనేటువంటి విషయం మీద ఉన్నటువంటి ఆ ధ్యాస నిజంగా పరిపాలన లేనటువంటి నేపథ్యం మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం కనుక ప్రజల హృదయాల్లో ఆగ్రహం లేదు అని చెప్పి పేర్ని నాని గారు ఏ విధంగా భావిస్తున్నారో మరి మాకైతే అర్థం కావటం లేదు వారు ఇంకొక మాట చెప్పారు పెట్రోల్ డీజిల్ ధర పెరిగినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించలేదు అని చెప్పి వారు మాట్లాడటం జరిగింది నాని గారికి మేము గుర్తు చేయదలిచాము మరి పెట్రోల్ మీద 10 రూపాయలు కావచ్చు డీజిల్ మీద 5 రూపాయలు కావచ్చు తగ్గించినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదే మరి మీరు ఎందుకు తగ్గించలేకపోయారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగినప్పుడల్లా కూడా ఇక్కడ రాష్ట్రంలో సైతం మీరు పెంచుకుంటూ వెళ్లారు అది మాత్రమే కాకుండా రోడ్ల నిర్మాణానికి అని చెప్పి పెట్రోల్ డీజిల్ మీద మీరు 1 రూపాయి సెస్ ప్రతి లీటర్ కి కూడా మీరు కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇవాళ చూసినట్లయితే నిన్న మొన్న ఒక మీడియాలో నేను చూసినటువంటి మాట దగ్గర దగ్గర 285 కిలోమీటర్ల రోడ్డుని పరిశీలించినట్లయితే ఆ 285 కిలోమీటర్ల రోడ్ లో 7010 గుంతలు ఉన్నాయని చెప్పి ఆ మీడియా చెప్పినటువంటి మాట అంటే ఇవి రహదారులు కాదు దారుణాలుగా మారినటువంటి నేపథ్యంలో మీరు నిజంగా ఈ రాష్ట్రానికి ఏమి న్యాయం చేశారు అని చెప్పి ప్రజలు ఇవాళ మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి పేర్ని నానిగారికి తెలియజేసుకుంటూ నిజంగా రాబోయేటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారు అనేటువంటి విశ్వాసం మాకుంది